అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఉదయం గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు. బాలికల కళాశాలకు భూమి పూజ చేసి తరువాత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో పాల్గొని ప్రతి మహిళకు వైఎస్ఆర్ పుట్టింటి కానుకగా భావించాలని ఇలాంటి కానుకలు మరెన్నో పుట్టింటి నుంచి వస్తాయని జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉంటారని ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ చేయుత డబ్బుతో ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని అంచెలంచెలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో 18 మందికి గాను చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. జగనన్న ఇస్తున్న డబ్బులకి నేను ఇంటి అవసరానికి వాడుకోకుండా నేను నా భర్త మేము కూలి చేసుకొని తింటాము. నా భర్తకి పని చేసే చేతకారు అందుకని ఈ 75,000తో పాటు నేను లోన్ కూడా తీసుకొని ఆటో కొనిపించాలని అనుకుంటున్నాను. అలా మీరు కూడా పడాలంటే అందరి జీవితాలు బాగుపడాలంటే మహిళలే ముందు ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో 45 సంవత్సరముల పైన 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకి 4 ఏళ్లలో 75,000 రూపాయలు సహాయం చేయడం ద్వారా వాళ్లకు వృత్తి లేదా వ్యాపారాల్లో స్థిరపడి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా సుఖంగా ఆర్థికంగా నిలబడి ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయుత లేదా జగనన్న చేయుతగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో ముందుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే 4 సంవత్సరాలలో భారతదేశంలోనే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ముందుంటుంది. ప్రతి ఒక్కరి అభివృద్ధి ప్రతి ఒక్కరి శ్రేయస్సు ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇంతకుముందే రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, రకరకాల సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వాహన మిత్ర కానివ్వండి, నితన్న హస్తం కానివ్వండి, ఇలా చెప్తూ పోతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మేము ఒక్కసారి లైన్గా చెప్పలేనన్ని పథకాలు ప్రవేశపెట్టినారో అంతకు మించి తండ్రిని మించిన తనయుడిగా మాకు ఒక్కసారి చెప్పడానికి కూడా చేత కానన్ని పథకాలు అమలు పరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన బీద వాళ్ళ పట్ల, ప్రత్యేకించి బీద మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈ ప్రేమ అభిమానానికి మేమందరూ కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టింటి కానుకగా ఏమైతే వాళ్ళకి సహాయం చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఆయన మనవి చేస్తున్నారు.